అందరికి నమస్కారం. రౌడీ బాయ్స్ 5 డేస్ అయిపోయింది రిలీజ్ చేసి. సో మొన్న సండే రోజు వైజాగ్ వెళ్ళి విజిట్ కూడా చేసాం. దేవి వస్తే కొంచెం అక్కడ బైక్ రైడ్స్ ఇంట్రాక్షన్ అవన్నీ యూత్తో చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత, సో రౌడీ బాయ్స్కి అందరికీ తెలిసిందే ఆశీష్ ఈజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ పొందాడు యాజ్ ఎ హీరోగా. అది బిగ్ హ్యాపీనెస్ మాకు. అండ్ సెకండ్ ఫిలిం రిలీజ్ అయిన రోజు ఓపెనింగ్ రోజు రెవెన్యూ చూసి కొంచెం నేను పర్సనల్గా ఈజ్ ఎ డిసప్పాయింట్. పోతే భోగి కావడము, యూత్ సినిమా అవ్వడము, పక్కన న్యాచురల్గా ఈజ్ ఎ ఫస్ట్ డే దగ్గర నుంచి యా ఫస్ట్ డే రిలీజ్ రోజు సినిమా చూసిన వాళ్ళు టాక్ గురించి చెప్పి ఆశీష్ గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది, ఆశీష్ సూపర్గా చేశాడు అని. కానీ అదే రోజు నాకు ఒక చిన్న డిసప్పాయింట్, ఓపెనింగ్ తీసుకోలేదు. అంటే పండగ భోగి అవ్వడం, అలాగే ఇది యూత్ సినిమా అవ్వడం, అండ్ పక్కన మల్టీస్టార్ ఫిలిం ఉండడం, ఇవన్నీ రీజన్స్. అంటే నేను కొంచెం ప్రాక్టికల్గా ఉంటాను. సో ప్రాక్టికల్గా ఉంటేనే మనం ఎక్కడున్నాము ఏంటి అనేది అర్థమవుద్ది. సో కొత్త వాళ్ళతో తీసిన ఆ రోజు 14th జాన్ రోజు ఐ గాట్ ఈజ్ ఎ గ్రాస్ ఈజ్ ఎ 1 crore 42 lakhs ఏపీ తెలంగాణ. సో యాక్చువల్ నేను హై ఎక్స్పెక్ట్ చేశాను, మినిమమ్ 2-2.5 crore ఉండాలని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రోజు ఫస్ట్ డే 14th రోజు 142 తీసుకుంది. అండ్ సెకండ్ 15th రోజు పండగ, ఆ రోజు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకున్నాను. ఆ రోజు 162 ఉంది. అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఓన్లీ 20 lakhs పెరిగింది. బట్ చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు. అది కమర్షియల్గా రెవెన్యూ పరంగా కన్వర్ట్ కాలేదు ఆ రోజుకి. అండ్ థర్డ్ డే పండగ తెల్లారి ఇస్ 1 crore 55 lakhs. అండ్ స్టడీ అయింది, అంటే 142, 162, 155. సో జనరల్గా పండగ అయిపోయిన తర్వాత పండగ కలెక్షన్సేనేమో, పండగ తర్వాత ఇంకా ఫాల్ ఉంటుందేమో సినిమాని ఎక్స్పెక్ట్ చేసాం అందరం. బట్ ఇస్ ఎ మిరాకిల్గా మాకు రివర్స్ స్ట్రాటజీ ఉంది. అంటే పండగలో నో డౌట్ బంగారు రాజు మల్టీస్టార్ సినిమా కాబట్టి ఈజ్ ఎ హ్యూజ్గా ఫ్యామిలీ క్రౌడ్ని వాళ్ళని బంగారాజే సంక్రాంతి ఈజ్ ఎ విన్నర్. మా రౌడీ బాయ్ సెకండ్ ఫిలిం అయింది. సో అలా సండేకి 1 crore 55 lakhs ఉండి మండే మామూలుగా ఎక్కువ ఫాల్ ఉంటుందని ఊహించాం. బట్ 1 crore 32 lakhs ఏపీ తెలంగాణలో గ్రాస్ కలెక్షన్ తీసుకుంది. అంటే ఫస్ట్ డే రిలీజ్ రోజు 1 crore 42 lakhs ఉంటే మండే రోజు 1 crore 32 lakhs, అంటే ఫస్ట్ డే రేంజ్లో రెవెన్యూ తీసుకుంది. అలాగే నిన్న ఏపీ తెలంగాణలో, నిన్న ఏపీలో 50% ఆక్యుపెన్సీ అయింది, అయినా కూడా నిన్న ఏపీ తెలంగాణలో 1 crore 5 lakhs గ్రాస్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ డే 1 ఎలా ఉందో డే 4th డే 5th కూడా సినిమా అలాగే మెయింటైన్ చేస్తుంది. సో మాకు అర్థమవుతుంది అనాలిసిస్లో ఈజ్ అ యూత్ కనెక్ట్ అయిపోయి ఈ నిన్న 50%లో ఆంధ్రాలో చాలా సెంటర్స్ ఫుల్స్లో ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ అండ్ ఏలూరు, భీమవరం, అలాగే అటు విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, జగదాంబ, ఇవన్నీ నిన్న 50%లో ఫుల్స్కి వచ్చేసాయి. అంటే మెయింటైన్ అవుతుంది అలా. సో 7 crores ఏపీ తెలంగాణ 5 డేస్ గ్రాస్ తీసుకొని ఈజ్ ఏ ఆల్మోస్ట్ 4.5 crores షేర్ తీసుకుంది. సో ఈజ్ ఏ హ్యాపీ. సో ఒక కొత్త కుర్రాడితో తీసిన సినిమా నిన్న 1 crore 5 lakhs ఉందంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు రన్. ఇంకా 2 weeks వరకు ఇలాగే యూత్ కనెక్ట్ అయ్యారు కాబట్టి, యూత్ చూస్తున్నారు, చూసిన వాళ్ళు బాగుందని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ గోయింగ్ టు కంటిన్యూ దిస్ రన్. మేబీ ఈజ్ ఏ సెకండ్ వీక్, ఇంకొక 2 డేస్లో సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వీక్ ఇలాగే సస్టైన్ అయ్యి ఒక మ్యాజిక్గా 3-4 crores కింద గ్రాస్ కలెక్ట్ చేసింది అనుకో సినిమా.
ఇస్ ఎ వెరీ గుడ్ ఫర్ మాకు